చాలా విచారకరం. లాస్యానందిత్ గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి, మంచి పేరు కలిగినటువంటి, ఆ ప్రాంతమే కాకుండా ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తి. వారి పేరుతోనే ఆయన మరణించిన తర్వాత ఆ కుమార్తెకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం, ఆమె అత్యధిక మెజారిటీతో గెలవటం జరిగింది. ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండానే, ఆమెకి ఇంకా వివాహం కూడా కాకుండానే అతి తక్కువ వయసులో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం. ఈ సందర్భంగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు అనేక విలువైనటువంటి జీవితాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తానయుడు కానీ ఇంకా చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఆ రోడ్డు ప్రమాదాలని సాధ్యమైన మేరకు నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ లాస్యానందిత్ గారి కుటుంబానికి అలాగే వారి పార్టీ బీఆర్ఎస్కి కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. శ్రీ